టాపిక్ లోకి వచ్చినట్లయితే ఒక కుక్కల షాప్ యజమాని వాట్సాప్ లో ఒక మెసేజ్ అనేది క్రియేట్ చేసి అందరికి షేర్ చేయడం జరిగింది అనమాట సో షేర్ చేసిన తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది అసలు ఏంటి ఆ మెసేజ్ అంటే అండి బీహార్ నుండి కొంతమంది హంతకులు ఆంధ్ర సైడ్ రావడం జరిగింది ఇళ్లలోకి దూరి ఆడవాళ్ళను నరికి చంపి వాళ్ళు తింటున్నారు అని చెప్పి ఒక మెసేజ్ అయితే క్రియేట్ చేశాడనమాట మళ్ళీ లాస్ట్ లో అని పెట్టి ఏం రాశాడంటే కేవలం వీళ్ళు ఆడవాళ్ళను మాత్రమే చంపి తింటున్నారు మగవారిని ఏమి కూడా చేయడం లేదని చెప్పి ఒక మెసేజ్ అయితే క్రియేట్ చేసి अंदर की ग्रूप्स फ्रेंड्स वाट्सअप की అందరికీ షేర్ చేయడం జరిగిందనమాట సో ఇలా షేర్ చేయడం ద్వారా ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా కొంతమందికి వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి ఇలా షేర్ చేస్తూ వచ్చారు దగ్గర దగ్గర కొన్ని లక్షల మందికి ఈ సమాచారం అనేది వెళ్లడం జరిగిందనమాట అయితే ఈ సంఘటన అనేది జరిగింది ఏది బీహార్ నుండి వాళ్ళు రావడము హంతకులు అండ్ లేడీస్ ను చంపి తినడము ఇది జరిగింది ఎప్పుడు దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ జరిగిందనమాట అయితే పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారు అలాగే వాళ్ళను జైలు కూడా పంపించడం జరిగింది కాకపోతే ఇప్పుడు రాకుండా గానీ ఇతను క్రియేట్ చేశాడనమాట సో క్రియేట్ చేసి జనాలను భయపెట్టాడనమాట సో చాలా మంది లేడీస్ ఈవినింగ్ టైం ఏదైనా వాకింగ్ వెళ్ళాలన్నా గానీ లేదంటే ఎక్కడికైనా బేటికి వెళ్ళాలన్నా గానీ చాలా భయపడుతున్నారు సో ఇళ్ల నుంచి బేటికి అయితే రావడం లేదనమాట కాకపోతే టీవీలో ఎక్కడ న్యూస్ చూసినా గానీ ఈ సంఘటన అయితే కూడా చెప్పడం లేదు బీహార్ నుండి వచ్చారు చంపి తింటున్నారు అయితే లేదు కేవలం వాట్సాప్ లో మాత్రం ఇది హల్చల్ చేయడం జరిగింది సో ఈ వాట్సాప్ మెసేజ్ కాస్త పోలీసులకు జరిగిందనమాట సో పోలీసులు అయితే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు బీహార్ నుంచి ఎవరు కూడా రాలేదు సో ఈ సంఘటన జరిగి కూడా దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే జరిగింది మేము వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది వారు ఇప్పుడు జైల్లో ఉన్నారు యావజ్జీవ కారాగార శిక్ష పడింది సో వాళ్ళు వచ్చే అవకాశం లేదు ఎవరు కూడా బీహార్ నుండి రాలేదు ఇది ఫేక్ న్యూస్ ఎవరు నమ్మొద్దని చెప్పి వాళ్ళకి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే పోలీసులు మాత్రం ఈ మెసేజ్ ను అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు సో ఈ మెసేజ్ ఎవరు క్రియేట్ చేశారు ఎవరు మొబైల్ నుంచి ఫస్ట్ ఈ మెసేజ్ అనేది రావడం జరిగిందని చెప్పి గమనించడం జరిగిందనమాట సో వాళ్ళు మొత్తం సర్చ్ చేసి సర్చ్ చేసి ఎవరైతే ఈ మెసేజ్ క్రియేట్ చేసి ఫస్ట్ వాట్సాప్ నుంచి పంపించాడో సో అతని అడ్రస్ ట్రాక్ చేసి అతని పట్టుకోవడం జరిగిందనమాట సో పట్టుకున్న తర్వాత డైరెక్ట్ గా అతన్ని జైల్లో వేశారు సో అతన్ని పట్టుకున్నప్పుడు అతన్ని నువ్వు ఎందుకు ఈ యొక్క మెసేజ్ క్రియేట్ అడిగితే అతను ఒక వింత సమాధానం చెప్పాడు అనమాట సో వింత సమాధానం ఒక ఫన్నీ సమాధానం చెప్పాడు సో నాకు కూడా చాలా వచ్చింది సో ఆ సమాధానం ఏంటంటే అండి సార్ నాకు ఒక కుక్కల షాప్ ఉంది సో ఇంత ముందు కుక్కలు బాగా సేల్ అవుతున్నాయి కాకపోతే ఈ మధ్య వచ్చేసరికి కుక్కలు అనేవి సేల్ అవ్వడం లేదు సో ఇలా మెసేజ్ క్రియేట్ చేసి జనాలను భయపెడితే ఏమవుతుందంటే కదా ఇంటింటికి ఒక కుక్క కొనుక్కుంటారు అందుకని చెప్పి నేను ఈ మెసేజ్ క్రియేట్ చేశా అని చెప్పి అతను పోలీసులతో చెప్పడం జరిగింది అనమాట సో ఈ సంఘటన జరిగి కూడా దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అయితే అవుతుంది అతను పట్టుకొని మన కడప జిల్లా సైడ్ అనమాట సో ఇదేం పను కదా కుక్కలముడు పోవాలని చెప్పి వాట్సాప్ లో ఇలాంటి మెసేజ్ క్రియేట్ చేసి జనాలను భయపెట్టి ఇతను క్యాచ్ చేసుకుందామని చూడడం సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మన టాపిక్ సో ఎవరు కూడా ఇలాంటి మెసేజెస్ చూసి భయపడొద్దు సో మనకు ముందు వాట్సాప్ ముఖ్యం కాదు మనకు ముందు న్యూస్ ఛానల్స్ ముఖ్యం సో న్యూస్ ఛానల్స్ లో చూస్తూ ఉండండి ఏవైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు మాత్రం ఖచ్చితంగా న్యూస్ ఛానల్ లో చెప్తూ ఉంటారు సో వాట్సాప్ లో ఇలాంటి ఫేక్ మెసేజ్ ఎవరు కూడా నమ్మద్దు సో ఇకపోతే మీరు ఎవరైనా సరే ఇలాంటి మెసేజెస్ క్రియేట్ చేసి జనాలను భయపెట్టాలని చూస్తూ ఉంటే మాత్రం దయచేసి ఇప్పటికైనా ఆపేయండి సో ఒకసారి మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటే మాత్రం దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మీకు జైలు శిక్ష పడేటట్టు చూస్తారన్నమాట సో వాట్సాప్ లో అందరూ కూడా గుడ్ పర్పస్ కి యూజ్ చేయండి బ్యాడ్ పర్పసెస్ కు ఎవరు కూడా యూజ్ చేయొద్దు ఒకసారి మీరు జైలుకు వెళ్లారంటే కన్నా మీరు చదివిన చదువు అంతా కూడా వృధా అయిపోతుందన్నమాట మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా చెల్లవు సో దయచేసి జనాలను భయపెట్టే పనులు మాత్రం ఎప్పుడు కూడా మీరు వాట్సాప్ లోనే కాదు ఎక్కడ కూడా చేయొద్దు సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇది వీడియో థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో